ఇస్తాడు అప్పాజీ. ఆ ఫోటో చూసి సర్వం బాధపడతాడు. ఆ బాధ మర్చిపోవాలంటే సర్వానికి వెంటనే పెళ్లి చేయాలని అంజుతో చెప్తాడు అప్పాజీ. అప్పాజీ, పేరయ్య సహాయంతో సర్వానికి కలెక్టర్ గారి ఇంట్లో సంబంధం చూశానని చెప్తాడు అంజుతో. తీరా అక్కడికి వెళ్ళాక పేరయ్య చూసింది కలెక్టర్ గారి కూతుర్ని కాదు, ఆయన ఇంట్లో పని మనిషిని అని తెలుస్తుంది. చదువుకున్న అమ్మాయినే పెళ్లి చేసుకోమని వాళ్ళ అమ్మ చెప్పిందని ఆ సంబంధం చేసుకోనని సర్వం మొండికేస్తాడు. ఈసారి పేరయ్య సర్వం అమృత విలాస్ ఓనర్ అని, ఇంగ్లీష్ కంప్యూటర్ బాగా వచ్చని ఒక సాఫ్ట్వేర్ సంబంధం తీసుకొస్తాడు. అది అబద్ధమని సర్వం ఓనర్ కాదు సర్వర్ అని తెలియడంతో ఆ సంబంధం కూడా చెడిపోతుంది. మరి సర్వానికి ఈసారైనా సంబంధం కుదురుతుందో లేదో చూద్దాం. పని మనిషి మీ రేంజ్ కాదని మొదటి మ్యాచ్ మీరొద్దు అన్నారు. సర్వర్ సంబంధం వాళ్ళ స్టేటస్కి సరిపోదని రెండో వాళ్ళు అన్నారు. చాలా బాగా బ్యాలెన్స్ అయింది కదండి. అర్థమైందిగా, ఈసారి తెచ్చే సంబంధం బ్యాలెన్స్డ్గా ఉండాలి మరి. అలాగే సార్. బ్రోకర్ను మారిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. బాబు, నా కడుపు మీద కొట్టకండి. భూతద్దం వేసి మరీ వెతుకుతాను. ఇటు విషయాలు అటు, అటు విషయాలు ఇటు, దాపరకం లేకుండా వివరిస్తాను. ఈసారి సంబంధం కుదిరినట్టే అనుకోండి. ఏం సార్వాడు ఇక కూర్తే హాయిగా ఈ కారులోనే వెళ్ళచ్చు కదా. అప్పుడంటే మీ అంజీ సార్వాడు ఇచ్చాడ్రా, నా దగ్గర అంత బడ్జెట్ లేదు. ఏమండి పేరయ్య గారు, మీరు చెప్పండి, ఇలా వెళ్తే ఎంత చీప్గా ఉంటుంది. నేను మాత్రం నీ జీతం చేసే పని అరమరికలు లేకుండా అన్ని వివరంగా చెప్పానండి. అమ్మా, ఇప్పుడు ఇంత అర్జెంటుగా పెళ్లి చూపులు అవసరం ఉంటావా? చాలా అవసరం. నోరు మూసుకొని కూర్చో. అమ్మాయి డిగ్రీ డిస్కంటిన్యూ చేసిందట. అయితే ఏం పెళ్ళయ్యకు పూర్తి చేస్తుంది? ఇక్కడితో మన ప్రయాణం పూర్తయింది. ఏమిటి ఇతను మామగారు ఇల్లు ఇంకా రాకుండానే? పోలీస్ మామ వస్తున్నాడు చూడు. స్టాప్ స్టాప్, పక్క పెట్టు. ట్రిపుల్ రైడింగ్ రాంగ్ అని తెలీదా? ఏదో తెలియక వదిలేయండి సార్. ఎద్దులా ఉన్నావు, తెలీదు అంటావు ఏంటి? ఏదో పెళ్లి చూపులు అడవుల్లో ఉన్నావు సార్, వదిలేయండి. ఏ చూపులైనా చలానా చూడకుండా వదలను. చలానా ఏంటి సార్? పెనాల్టీ అమ్మా. కట్. పెనాల్టీయా? ఎవరైనా మా సార్వాడికి కట్టాల్సిందే గానీ మా సార్వాడు ఎవరికి కట్టరు. నువ్వు నోరు మూసుకుని అంద ఇవ్వు. నా దగ్గర ఎక్కడ ఉన్నాయి సార్వాడా? లేకపోతే నీ పెళ్లి చూపులకి వెళ్తే పెనాల్టీ నేను కట్టాలా? నిజంగా నా దగ్గర పైసా కూడా లేదు సార్వాడా. నా దగ్గర పర్సే ఉండదు కదరా, ఎలా కట్టేది? ఏదో డ్రామా లేపి ఎవడొకటి కట్టండి. ఏంటి నావు చూస్తున్నారేంటి? నీ దక్షిణతో పాటిస్తాం, ఈ ఉత్తరం తాలూకు పెనాల్టీ కూడా కట్టు. ఏంటి మళ్ళీ ముగ్గురెక్కుతున్నారు? వంద ఇచ్చాం కదండి. ఆహా, వంద ఇచ్చి ఊరంతా త్రిబుల్ రేణి తిరిగేస్తారా? పగిలిపోద్దే, ఇద్దరే వెళ్ళాలి. అలాగే సార్, మీరు వెళ్ళండి. ఏం సార్ వాడు కన్ను కొడుతున్నారు? అంటే దాని అర్థం మేము వెళ్ళిపోయే సంచూర్ ఉంటాం, నువ్వు వెనకాల వచ్చేస్తే మళ్ళీ ముగ్గురం కలిసి వెళ్ళిపోవచ్చు అని. అలాగే సార్ వాడు, మీరు వెళ్ళి ఆగండి, నేను వచ్చేస్తాను. ఏయ్ తిక్క తిక్క ఉందా, మీరు వెళ్ళండి, నా కను చూపు మేరలో కనిపించకుండా దూరంగా వెళ్ళిపోవాలి చెప్తున్నా. సార్వాడు నేను ఎలా వెళ్ళాలి స్వామి? ఆ బండి వెనకాల పరిగెత్తుకుంటే వెళ్ళు. మంచి ముహూర్తం చూసి పెళ్లి డేట్ అది మాట అనుకుంటే ఏంటి? అప్పుడేనా పెళ్లి చూపులు అయిపోయినట్టనా? వచ్చింది చూసావు, ఒకరి గురించి ఒకరు ఏంటని ముందుగానే అన్ని మాట్లాడేశాను. ఇంకేముంది అంటే మేమిద్దరం ఒకసారి మాట్లాడుకోవాలి కదా. అలా మాట్లాడుకోవడం మనకు అచ్చురాదు అనుకుంటా? ఏమిటండి గుసగుసలు, వాళ్ళిద్దరూ మనసు విప్పి మాట్లాడుకోవాలనుకుంటున్నారు, మధ్యలో మీకేమిటి అభ్యంతరం? నాదేముంది, వెళ్ళి హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. రే పెరట్లో రెండు కుర్చీలు వేయించు. అలాగే. కూర్చోండి. ఓ రొంబ మర్యాద, మీ కుటుంబ సంప్రదాయం బాగుంది. మీ పేరు? రోజా. నా పేరు సర్వేశ్వరన్. తెలుసు. ఏం చదివారు? బీకాం. నేను ఇంటర్ తప్పాను. తెలుసు. మీరు పెళ్ళయ్యాక జాబ్ చేస్తారా? అది చేసుకోబోయే వాళ్ళిష్టం. నేను సర్వర్గా చేస్తున్నాను. తెలుసు.
మీకు వంట చేయడం వచ్చా? వచ్చు. నాకు కూడా వచ్చు. తెలుసు. అన్నీ నేనే అడుగుతున్నాను, మీరేం అడగరేంటి? అన్నీ తెలుసని చెప్తున్నాను కదండి. ఓ అవును కదా, ఆ పేరే పంతులు చెప్పాడు, అన్నీ పోసుకొచ్చినట్టు చెప్పాంట కదా. ఓకే లాస్ట్ క్వశ్చన్, మీ ఫ్యామిలీలో మీకు ఎవరంటే ఇష్టం? మా బావ. ఓ ఏంటి మళ్ళీ చెప్పు. అవునండి, మా బావంటే నాకు ఇష్టం, ఇద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. కుటుంబ కలహాల కారణంగా మమ్మల్ని విడదీశారు. నా ప్రేమను అణిచేయాలని ఈ విషయం ఒకటి మీ దగ్గర దాచి ఈ పెళ్లి చూపు ప్లారెన్ చేశారు. నన్ను కాలేజ్ కూడా అందుకే మాన్పించేశారు. నా డిగ్రీ సగంలోనే ఆగిపోయింది. దయచేసి మీరు నన్ను అర్థం చేసుకుని నా తప్పేం లేకుండా చూడండి. మీకు నేను నచ్చలేదని చెప్పండి చాలు. మీకు సిస్టర్స్ ఎవరన్నా ఉన్నారా? ఉంది. ఇందాక నా పక్క నిలబడింది నా సిస్టరే. మీరేం వరి అవకండి, మీకు మీ బావతోనే పెళ్ళి అవుతుంది. నిండు ఆకాశమంతా మనసు ఉన్నా రాజువయ్యా, పండు వెన్నెల లాంటి చల్లని చూపుల రేడువయ్యా. కన్నీరు ఎవరి కెరుక, గూటిలోని చిలుక గుబులేదు ఎవరి కెరుక, నుదుటి మీద రాత వేరెవరు మార్చగలరు, న్యాయమూర్తి నీవే తీర్పెవరు తీర్చగలరు, తప్పవురా హేళనలు నిబ్బరమే నీక భయం, తప్పుకి ఉప్పుకి గంతలు కట్టిన దేవుడి లీల, ఇది కాకుల గోళ. ఏమిట్రా అలా చూస్తావు, ఆయన అమ్మాయి తండ్రి, అమ్మాయి అక్కడ, అమ్మాయి నచ్చిందా? ఈ అమ్మాయి నాకు నచ్చింది. ఈ అమ్మాయి నాకు నచ్చింది. మమ్మీనా? ఏరా పిల్లని చూపిస్తే ఇద్దరు పిల్లల తల నచ్చిందంటావా? అంటే ఈమె నీ సిస్టర్ కాదా? సిస్టరే, మా అక్క. ఏరా నా పిల్ల నచ్చిందంటావా? ఏరా సర్విగా, ఆ పిల్ల వాళ్ళ భావన ప్రేమించానని చెప్పిందే చూడు. మన మానాన మనం బయటపడాలి గాని కంటికెదురుగా ఎవత్తి కనపడితే దాన్ని చేసుకుంటానంట వినట్రా. మా మణిరత్నం రోజా సినిమాలో అరవింద్ స్వామి ఇలాగే చేశాడు. ఆహా, అందులో కూడా పెళ్లి చూపుల సీన్ తర్వాత ఇలా హాస్పిటల్ సీనేనా? కాదు, హనీమూన్ సీను కదా. అదేరా సినిమాకి జీవితానికి తేడా. ఇంకెప్పుడు సినిమాని ఫాలో అవ్వకూడదని నీతి. అర్థమైందా? ఇప్పుడు మనం చూడబోయే సంబంధం చాలా అద్భుతమైనది. ఇప్పుడు మేము వచ్చే పరిస్థితుల్లో ఉన్నామా? ఎలాగోలాగే తీరిక చేసుకుని రావాలి మరి. తీరిక చేసుకుని అంటే ఇప్పుడు మేమున్న పరిస్థితి నీకు బిజీలా ఉందా నాయన? ఈ దెబ్బల గురించా? తెల్లారేసరికి తగ్గిపోవు, అవతల పిల్ల తరపు వారు తొందరపడుతున్నారు. వాళ్ళకంటే నీకు తొందరగా ఉన్నట్టు అనిపిస్తుంది. సార్ చెప్పాక లేట్ చేస్తామేంటి మరి? ఇదిగో ఈ దెబ్బలన్నీ గుర్తు పెట్టుకుంటున్నాను, తర్వాత ఉంది నీకు. అమ్మాయిని పిలిపించండి. అలాగే.
మా తమ్ముడు. నమస్కారం. వణక్కం. మా అబ్బాయి. మచ్చా. మచ్చా ఏమిట్రా? బామ్మర్ది. ఓహో. మా ఆవిడ. ఓ మరి మా ఆవిడ? అదే మీ అమ్మాయి. మా అమ్మ తీసుకొస్తుంది. మా అమ్మాయి అర్థమవుతుంది. బాగుంది, మా వాడికి నచ్చినట్టే. ఏం చదవడు నువ్వు, మొహం బాగుంటే సరే, మనసు తెలుసుకోవద్దు. అంటే ఇప్పుడు లవ్ చేసి పెళ్లి చేసుకుంటావా? కనీసం మాట్లాడాలి కదా సార్వాడు. మాటలు మనకు అచ్చిరాలేదు బాబు, వదిలేసేయ్. కుదరదండి, మాట్లాడితేనే లోటుపాట్లు తెలిసేది. సరే నీ ఇష్టం సార్. అబ్బాయి అమ్మాయితో ఒంటరిగా మాట్లాడాలనుకుంటున్నాడు. ఏమన్నా ఉంటే ఇక్కడే మాట్లాడే బాబు. ఇక్కడే మాట్లాడతా ఉండి, అందరి ముందు మేము ఏకాంతంగా మాట్లాడుకోవాలి ప్లీజ్. సరే. ఇలా నాలుగు గోడల మధ్య కాకుండా చల్లగాలికి అలా బయటికి వెళ్ళి మాట్లాడుకుందావా? ఓకే. మాకక్కడ ఉక్కపోతగా ఉంది, అలా గాలి పీల్చుకుంటూ బయటికి వెళ్ళి మాట్లాడుకుంటాం. నువ్వు మాత్రం మారలేదా? తను మా అప్పాజీ గారి అమ్మాయి ఉమాదేవని. హలో, హాయ్. మేం కొంచెం అర్జెంట్ గా వెళ్ళాలి, మళ్ళీ కలుద్దాం. ఇదేంటి, మాటలో పడి చాలా దూరం వచ్చేసాం. ఏంట్రా, అమ్మాయిలు ఎప్పుడూ చూడలేదు. మీరు నాకు సహాయం చేయాలన్నయ్యా. అన్నయ్యా? అవునన్నయ్యా, ఈ అబ్బాయి నేను ప్రేమించుకున్నావు. మా వాళ్ళకి ఇష్టం లేక నన్ను ఇంట్లో నుంచి కదలనివ్వట్లేదు, మీ సాయం వల్ల బయటికి రాగలిగాను. మేమిద్దరం వెళ్ళిపోతున్నాం. అంటే లేచిపోతున్నారా? అవును బావా. బావ్, థ్యాంక్ యూ అన్నయ్యా. పద. వచ్చేస్తారు, అడుగో వచ్చేస్తున్నారు. అన్నయ్య అమ్మాయి రావట్లేదు. ఏమిటి బాబు, ఎక్కడికి వెళ్ళారు? అమ్మాయిది? ఏ అమ్మాయి? ఏ అమ్మాయి? ఏంటి, నా కూతురు? ఓ, నా చెల్లెలా? చెల్లెలేంటి? మీ అమ్మాయిని లేపుకెళ్ళినాడు బావా అన్నాడు. మీ అమ్మాయి నన్ను అన్నా అంది, అంటే నాకు చెల్లెలే కదా. ఎరా, దగ్గరుండి నా కూతుర్ని వాడితో పంపించేస్తావా? నిన్ను చంపేస్తా. వీడి సంగతి నేను చూసుకుంటాను. ఎంత ధైర్యం రా నీకు. ఏయ్, ఇంకా ఇక్కడ నిలబడి మాట్లాడతావా? పరుగెత్తు. ఇతనికి సంబంధం చూడటం నా ప్రాణాలకు ముప్పు వచ్చేలా ఉంది. ఇదిగో మీ వల్ల కాకపోతే చెప్పండి, ఇంకో బ్రోకర్ని ఎత్తుకుంటా. మాటకు ముందు మార్చేస్తాం మార్చేస్తాం అనవాకండి. వ్యవహారం ఎంత దాకా వచ్చాక నన్ను హాస్పిటల్ పాలు చేసి హ్యాండ్ ఇస్తారా? నీ కమిషన్ గురించే కానీ వర్రీ, అంత భయం అక్కర్లా, నువ్వే చూద్దావు గాని. ఇతను మంచం దిగేదెప్పుడు, నాకు మ్యాచ్ చూసేదెప్పుడు? రేయ్ సార్, మీరు ఆగండి. ఈసారి ఖచ్చితంగా కుదిరే సంబంధం ఒకటి చెప్తాను, కాకపోతే మన సర్వాన్ని కొంచెం మేనేజ్ చేయండి. విషయం ఏమిటో చెప్పు. అమ్మాయి తలుగు ఫ్యామిలీ మొత్తానికి బ్రహ్మచ్యముడు. అమ్మాయికి కాదు కదా? అమ్మాయికి కూడా. అయితే ఈ మ్యాచ్ ఈజీగా సెటిల్ అవుద్దే. మరి మన సర్వం సంగతి? ఆ తింగర వేధవ సంగతి నేను మేనేజ్ చేస్తా కదా. ఒరే, వాళ్ళు చాలా డీసెంట్, ఎవరితోనూ మాట్లాడరంట. నువ్వు అనవసర ప్రసంగం చేసి దీన్ని జడగొట్టుకోకు. అలా ఉండేవాళ్ళు అయితే మనకి ఇంకా మంచిది కదా సార్ వాడు. నేను అసలు మాట్లాడను, తొందరగా సెట్ అయిపోద్ది.
సార్వాడు, మరీ ఇంత సైలెంట్గా ఉంటే సంబంధం సెట్ అయినట్టో కానట్టో ఎలా తెలుస్తుంది? మరీ అంత సీక్రెట్ ఏంటి? నాకు వినపడిలే మాట్లాడండి. షూ, వాళ్ళకి వినపడితే ఏమనుకుంటారు? నెమ్మది. ఓకే ఓకే. అబ్బాయి మీకు ఓకేనా? బ్రహ్మాండంగా తినొచ్చు, అన్నీ స్వచ్ఛమైన నీతితో చేసినవండి. టిఫినీలు దేవందలేండి, ఏకంగా పప్పు అన్నమే పెట్టిద్దరు. ఇతనేం అడిగాడు, అతనేం చెప్పాడు, మీరేమంటున్నారు? ఇదిగో, అది డీసెంట్ ఫ్యామిలీ ఎక్కువగా మాట్లాడుతున్న ముందే చెప్పానా? సరే సరే. ఏమండి, ముహూర్తాలు చూడమంటారా? చూసుకోండి, ఇందులో మొహమాటం ఎందుకు? అమ్మాయిని ఎంతసేపు చూసుకుంటారో చూసుకోండి. ముహూర్తాల గురించి అడుగుతుంటే మళ్ళీ అమ్మాయిని చూసుకోమంటాడు ఏంటండి? నువ్వుండు, నేను అడుగుతాను. ఇతను అడిగేది పెళ్లికి ముహూర్తాలు ఎప్పుడు పెట్టించమంటారు అని. పెళ్లి సంబంధాలు ఇంతకుముందు చాలానే చూసామండి, ఏది ఒక్కటైనా కుదిరితేనా? అది కాదండి. నేను వెళ్ళి మాట్లాడుదును. ఇప్పుడు నాకు మీ అమ్మాయి నచ్చింది, మీ అమ్మాయికి నేను నచ్చానో లేదో కనుక్కుని ముహూర్తాలు పెట్టుకుందాం, చెప్పండి. అల్లుడు గారు భలే చమత్కారంగా మాట్లాడతారు, ఒక్క ముక్క అర్థం కాదు సుమా. అది కాదండి. అరే, ఆ సినిమానా? ఆ సినిమా నేను చూశాను బాబు. పాపం కష్టపడి కథంతా చెప్పావు. ఏంది సర్వాడినా, నేను ఒకటి మాట్లాడితే ఈనోడు మాట్లాడతాడు చెవిటి మేళంలాగా. మరే, ఆయన వాళ్ళకని చూస్తుంటే చెవిటి మాళోకంలానే ఉన్నాడు. పోన్లేరా, మామకి చూడైతే మనకేమిటి? నువ్వు కాపురం చేయాల్సింది కూతురుతో కదా. అతనితో మనకు పనేమిటి? అర్థమయ్యేలో మాట చెప్పి ముహూర్తం పెట్టించేస్తాం. ఏమండి, ముహూర్తం పెట్టించేయమంటారా? కంగ్రాచులేషన్ సార్. థాంక్యూ సార్. ఇన్నాళ్ళకి నీకు సంబంధం కుదిరినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ శుభ సందర్భంలోనైనా ఓ మాట మాట్లాడచ్చు కదా? పాటలా? బాగా పాడతానండి. ఎంత అదృష్టవంతుడురా నువ్వు. ఆఫ్టర్ ఆల్, నువ్వు మాట అడిగితే తాను ఏకంగా పాటే పాడతానంటుంది. చొరవడు, ఓ పాట పాడమని చెప్ప. అమ్మాయి సన్న జాజి పడక మంచ కాడ పడక చల్ల గాలి పడక మాట వినకుంది ఎందుకే. సన్న జాజి పడక మంచ కాడ పడక చల్ల గాలి పడక మాట వినకుంది ఎందుకే. సన్న జాజి పడక మంచ కాడ పడక చల్ల గాలి పడక మాట వినకుంది ఎందుకే. అడిగితే సిగ్గేసింది, సిగ్గులా చేసింది, మొక్కలా దుఃఖించింది పోయేని. సన్న జాజి పడక. ఇదిగో, అయ్యో, వాళ్ళ ఇంటల బతికి చెవుడున్నట్టు మాకెవరికి తెలీదయ్యా మగడా. చిచ్చే, అసలు తెలీదురా, తెలిస్తా ఏరేకెళ్ళే వాళ్ళమా? మనల్ని మోసం చేయడానికి ప్రయత్నించారు. నాకు ఇంక జన్మకి పెళ్ళవదు. చిచ్చి, అలా అనుకోకరా. ఒరే, ఈసారి అన్ని స్వయంగా దగ్గరుండి నేనే మాట్లాడి ఫార్మల్గా ఏదో ఒక్కసారి నిన్ను పెళ్లి చూపులు పిలుస్తానురా. అక్కడే ఎంగేజ్మెంట్ కూడా చేసేద్దాం. సగం పెళ్ళి అయిపోయినట్టే. విషయాలన్నీ ముందే మాట్లాడుకున్నాం కాబట్టి, ఈ పెళ్లి చూపులు వట్టి ఫార్ములే కాబట్టి ఎంగేజ్మెంట్ ఏర్పాటు చేద్దాం. ఏమంటారు? సగం పెళ్ళి అయినట్టు ఉంటుంది, మనందరికీ ఆనందంగానే ఉంటుంది.
ఏంటి, ఎంగేజ్మెంట్ కూడా ఇప్పుడేనా? అవును. ఏమ్మా? ఏంటన్నా, ఫంక్షన్ ఏం లేదా? ఫ్రెండ్స్ ఎవరిని పిలవద్దా? ఇప్పుడు మాత్రం ఏం మునిగిపోయిందమ్మా, నీ ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేయి, అందుబాటులో ఉన్న వాళ్ళ వరకు వస్తారు, చక్కగా నాలుగు మెతుకులు కతికి వెళతారు. అవునమ్మా, అప్పాజీ గారికి తర్వాత కుదరదంటూ ఇలా ఏర్పాటు చేయమని ముందే చెప్పారు. సరే, నా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి వస్తానన్న. హాయ్. హాయ్. ఏంటి ఇంత సడన్ గా? ఎనీవే కంగ్రాట్స్. థ్యాంక్స్. ఏంటి, పరిచయం చేవా? ఏమండి? ఏంటి ఇతను నన్ను పెళ్లి చేసుకునేది? ఇతనికి ఆల్రెడీ పెళ్ళైపోయిందే. మొన్న తన వైఫ్ తో రోడ్ మీద కలిసి వెళ్ళడం కూడా చూశాను. హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్, ఆమె నా వైఫ్ ఏంటి? నాకింకా పెళ్లి కాలేదు. నన్ను మోసం చేసి నిగ్రోని పెళ్లి చేసుకుంది నువ్వు. వాట్? నేనా పెళ్లి చేసుకున్నానా? ఆల్రెడీ మీ మొగుడు పెళ్ళాల ఫోటో మీ నాన్న నాకు చూపించాడు కూడా. మా నాన్న చూపించాడా? నీకు పెళ్ళైందని కూడా మా నాన్నే చెప్పాడే. ఆల్రెడీ మీరిద్దరు లవర్సా? మా నాన్నెక్కడ? ఏంటి అప్పాజీ గారు, అమ్మాయిని అబ్బాయిని అక్షంతలేసి దీవించకుండా అప్పుడే భోజనం చేస్తున్నారు. మనకు దీని తర్వాత ఏదైనా అయినా పదండి, భోజనం చేస్తూ కూడా దీవించగలరు. రండి, మీరు వెళ్ళి రండి. ఏరా సగం పెళ్లి కొడక, నీకింత కష్టపడి మ్యాచ్ సెటిల్ చేశానే, కనీసం దీవించమని అడిగావా? ఏవి అక్షంతలు? ఏంటమ్మా ఇక్కడున్నావు? వాడు పక్కన ఉండాలి కాని. మాకంతా తెలిసిపోయింది అంకుల్, పెద్ద మనసుతో వాళ్ళని ఆశీర్వదించండి. అది జన్మకి జరగదు. మీరెంత కాదన్నా, ఎప్పటికీ ఉమాదేవే నా లైఫ్ పార్ట్నర్ సార్ వాడు. ఎక్కువగా మాట్లాడితే నాలుగు కోస్త వెధవానే. ఉమారా,